హాయ్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గ్రాండ్పా తెలుగు ఛానల్. నేను మీ గ్రాండ్పా దేవా. ఇప్పుడు మనము నాటుకోడి బిర్యానీ చేయబోతున్నామండి. బిర్యానీ కోసం రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డలు బాగా తరిగి పెట్టుకున్నానండి. తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు బాగా పొడి పొడయ్యే వరకు ఇట్లా బాగా చేసుకోవాలండి. చేసుకున్న ఉల్లిగడ్డలను బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు నూనెలో వేయించుకోవాలండి. ఒక కేజీ నాటుకోడి ముక్కలు, తగినంత ఉప్పు, రెండు చెంచాల కారం, ఒక చెంచా సాజీరా, ఆరు యాలకులు, పది లవంగాలు, దాల్చిన చెక్క, కొద్దిగా జాపత్రి, జాజికాయ, బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు, రెండు చెంచాల అల్లం పేస్టు, అర చెంచా పసుపు, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర తరుగు, కరివేపాకు, ఒకటి మరాఠీ మొగ్గ, పావు లీటర్ పెరుగు, ఉల్లిగడ్డలు గోల్డ్ కలర్ వచ్చాయండి, తీసేసుకుంటాం. వేయించుకున్న ఉల్లిగడ్డ ముక్కలు ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి. వేయించుకున్న ఉల్లిగడ్డ ముక్కలు కొన్ని పక్కకి తీసి పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని అర్ధగంట సేపు నానబెట్టుకోవాలండి. ఒక కిలో నాటుకోడికి ఒక కిలో బాస్మతి బియ్యం తీసుకున్నానండి. రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని ఒక గంట సేపు నానబెట్టుకున్నానండి. ముందుగా తగినన్ని ఎసురు పెట్టుకోవాలండి. హాఫ్ చెంచా సాజీరా, దాల్చిన చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు, లవంగాలు, రెండు చెంచాల నూనె, అన్నముకు తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని ఎసురు కాగబెట్టుకోవాలండి. ఎసురు వచ్చిందేమో చూసుకుందాం. ఎసురు బాగా ఉడుకుతుంది, బియ్యం వేసుకుందామండి. ఒకసారి కలుపుకొని 50% వరకు ఉడకబెట్టుకోవాలండి. యాభై శాతం ఉడికిందండి, దించి పక్కన పెట్టుకుందాం. బిర్యానీ కొరకు కొత్త కుండ తీసుకొని లోపలంతా ఆయిల్ పూసుకున్నానండి. ఆయిల్ వేసుకోవాలండి. బిర్యానీకి ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఈ కప్పుతో నేను 1.5 కప్పు ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ బాగా కాగింది. మ్యారినేట్ చేసుకున్న నాటుకోడి ముక్కలు వేసుకోవాలండి. బాగా కలుపుకోవాలండి. మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గబెట్టుకోవాలండి. 10 నిమిషాలైంది, ఒకసారి చెక్ చేసుకుందామండి.
ఒకసారి కలుపుకోవాలండి. నాటుకోడి కాబట్టి ఉడకడానికి కొంచెం టైం తీసుకుంటుంది. కొద్దిగా నీళ్ళు వేసుకొని ఉడకబెట్టుకోవాలండి. అర్ధగంట అయిందండి, ఒకసారి చెక్ చేసుకుందాం. ఉడికిందండి, ఇప్పుడు రైస్ వేసుకుంటే సరిపోతుందండి. ఇలా పై పైదంతా ఫస్ట్ వేసుకోవాలండి. రైస్ అంతా వేసుకొని మూత పెట్టుకొని నిప్పుల మీద కొద్దిసేపు మగ్గ పెట్టుకోవాలండి. మనం వేయించుకున్న ఉల్లిగడ్డ ముక్కలు పైన వేసుకోవాలండి. కొద్దిగా కొత్తిమీర పుదీనా తురుము వేసుకోవాలండి. కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. నాటుకోడి బిర్యానీ రెడీ అయిపోయిందండి, తినిచేసుకుందాం. ఆహా, ఎంత గుమగుమలాడుతుందండి. గుమగుమలాడే నాటుకోడి బిర్యానీ రెడీ, ఒకసారి రుచి చూద్దామా. చాలా బాగా కుదిరిందండి. ఉప్పు కారము మసాలాలు అన్నీ కూడా సమపాళ్ళలో బాగా సరిపోయినాయండి. చాలా టేస్టీగా ఉంది. ముక్క కూడా మెత్తగా బాగా ఉడికిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మన గ్రాండ్పా తెలుగు ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, ఆల్ నొక్కండి. బాయ్, మళ్ళా వీడియోలో కలుసుకుందాం.